జగన్ సీఎంగా గెలవడంతో వైపీకి మంచి రోజులు వచ్చాయన్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది జరుగుతుందన్నారు. తాను అనుకున్నట్టుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్ అమీర్పేటలోని కాళికాదేవి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. జగన్ ను ఏపీ సీఎంగా చూడడంతో తన కళ నెరవేరిందన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో మంచి పాలన అందించేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు పోసాని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని నేను దేవుళ్ళకి మొక్కున్నా. ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుంటుంది అని మొక్కుని గుళ్ళకి ఆయన గెలిచిన తర్వాత బట్టలు పెట్టా దేవుళ్ళకి. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నేను దేవుడికి మొక్కున్నా. జగన్ గారు ప్రజల దీవెనలతో దేవుడి ఆశీర్వాదంతో గెలిస్తే మీ అందరికీ బట్టలు పెడతాను స్వామి అని దేవతలకి దేవుళ్ళకి మొక్కున్నా. దేవుళ్ళు ఆలకించారు, ప్రజలు ఆదరించారు. జగన్ గారు ఇండియాలోనే నెంబర్ వన్ లీడర్గా అవతరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్కి, దాన్ని నేను తల్లి సాక్షిగా మనస్ఫూర్తిగా మొక్కున్నా. పులివెందుల్లో అందరు పబ్లిక్గా ఈ మాట చెప్పా, జగన్ ముఖ్యమంత్రి చేయండి, మిమ్మల్ని లైఫ్లో ఏం అడగను, మళ్ళీ ఓటేయండి ముఖ్యం, మళ్ళీ జగన్ గారికి అన్నీ అడగను. ఎందుకంటే ఒక్కసారి జగన్ గారికి మీరు ఓటేసి జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఇక లైఫ్ లాంగ్ మీరు జగన్ గారికే ఓటేస్తారు. అంత గొప్ప లీడర్ జగన్ గారు అని నేను ప్రజలకు చెప్పుకున్నా బాబు. అంత గొప్పతనంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలందరి దీవెనలు దేవుని అందరి దీవెనలు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.